నర్సరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, పట్టణంలోని ప్రముఖులు, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. నర్సరావుపేటలో ఏరియా ఆసుపత్రిలో ఇది ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా పోలియో రహిత భారతదేశం, పోలియో రహిత ప్రపంచం అని చెప్పి ఒక నివాదంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి రోటరీ క్లబ్ సేవలు కూడా మనం ప్రశంసించుకోవాలి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోలియో రహిత ప్రపంచంగా ఒక రూపకల్పన చేసి రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న తీరు అభినందనీయం. నిజంగా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం కానీ కింద లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అంటే ఎక్కడైతే అధికంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కానీ లేదా జనాభా ఎక్కువ నివసించే ప్రాంతంలో కానీ బాగా ప్రచారం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క తల్లి పుట్టిన వెంటనే, బిడ్డ పుట్టిన వెంటనే పోలియో చుక్కలు వేయించుకునే విధంగా రూపకల్పన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. భారత ప్రభుత్వం దీన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంది. దీనికి రోటరీ క్లబ్ని తోడుగా, రోటరీ క్లబ్ ప్రభుత్వం రెండు తోడుగా నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతమైనందుకు చాలా సంతోషం. అయితే కొన్ని కారణాల వలన ఇంకా కొన్ని దేశాల్లో, ఈ మధ్య ఆఫ్రికా దేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిన ఒక పాపకి పోలియో రావడం జరిగింది. సో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. దీన్ని బట్టి అజాగ్రత్తగా ఉండకూడదు. ఎప్పుడైనా మళ్ళీ ఇది ఒక కమ్యూనికబుల్ డిసీజ్, అంటే అంటువ్యాధిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పోలియో వచ్చిన చాలామంది పేషెంట్లు నేను చూశాను.